परम शांति पुरुषार्थम धारणा पॉइंट्स बाप बच्चे मी दग्गर उन्नवन्नी बुद्धि तोटी परमात्मा बाप को अपचेप्पंडी नेनु नादी अने दानिलो उंटे ज्ञानीगा कालेरु योगीगा कालेरु धारणा स्वरूपंगा कूडा कालेरु अंदुके ये कोद्दिगा नैना देहाभिमानानिकी संबंधिंचिन नेनु नादी अने दी गनक उंटे बाप समानंगा अव्वटं असंभवं अंदुकने पिल्ललु नेनु नादी अने दान्नि त्यागं चेयंडि दीनि गुरिंचि सूक्ष्मंगा चेकिंग स्वयं चेसुकुंटू चेंज चेसुकुंटू वेळ्ळंडि मीरु निमित्तंगा अय्यि कर्म व्यवहारं लोकि रंडि अप्पुडे कर्म प्रभावं नुंडि तप्पिंचुकोगलुगुतारु మీకు ఎలాంటి బాధ్యతలు ఉన్నా ఇది నా బాధ్యత అనుకుంటే దానిలో ఇరుక్కుపోతారు అదే బాధ్యతను వేరే వారు చూసుకుంటే మీరు ఎంత తేలిక అవుతారో అలాగే ఇప్పుడు ఇక్కడ స్వయంగా భగవంతుడే తండ్రిలాగా అయ్యి పిల్లల బాధ్యతను తీసుకొంటకు వచ్చారు అందుకనే మీ యొక్క డ్యూటీ ఇప్పుడు బాప్ యొక్క కార్యక్రమనకు సహయోగం చేయటమే ఇది తప్ప మీకు ఇంకా ఏ బాధ్యత లేదు కేవలం బాప్కి సహయోగిగా కండి ఇంత గొప్ప కార్యక్రమనకు సహయోగిగా జ్ఞాని యోగి మరియు ధర్మ స్వరూపల అయినా ఆత్మలు మాత్రమే చేయగలుగుతారు పరమాత్మ బాప్ కార్యక్రమమునకు సహయోగం చేసే ఆత్మలే బాప్ సమానంగా కాగలుగుతారు ఏ పిల్లలకైతే బాప్ పైన 100% నిశ్చయం ఉంటుందో వారే బేహద్ విశ్వసేవకు అంకితం కాగలుగుతారు పిల్లలు ఈ సమయంలో బాప్ విశేషమైన బేహద్దు పిల్లల కళ్యాణార్థం ఇంత బేహద్దు గొప్ప విద్యను చదివిస్తూ ఉన్నారు చదివించుటకే బాప్ క్రిందకు వచ్చారు అందుకనే బాప్ పైన నిశ్చయం పెట్టుకోండి భక్తిలో కూడా చెప్తారు కదా భగవంతుని ఇంట్లో ఆలస్యం అవ్వచ్చు కానీ అంధకారం ఉండదు అని ఎవరిపైన అయితే భగవంతుని యొక్క దృష్టి ఉంటుందో వారిని ఎవ్వరు ఏమీ చేయలేరు వెంట్రుక కూడా పీకలేరు అని అంటారు కదా మరి మీకు ఇక్కడ స్వయంగా భగవంతుడే మిమ్మల్ని తన సొంతం చేసుకున్నారు తన సుపుత్రులైన పిల్లలకి కళ్యాణం చేస్తూ ఉన్నారు బాప్ తన సుపుత్రులైన పిల్లల అకళ్యాణం చూడగలరా ఏంటి లేదు కదా కాబట్టి బాప్ పైన నిశ్చయం పెట్టుకొని బాప్ ఇచ్చిన జ్ఞానంను చాలా డీప్గా అర్థం చేసుకొని స్వయం చెకింగ్ చేసుకోండి పరివర్తన అవుతూ వెళ్ళండి ఇప్పుడు పిల్లలైన మీకు పరమాత్మ బాపు యొక్క ఫుల్ సపోర్టింగ్ సహయోగము ఉంది కనుక మీరు చాలా తేలిగ్గా కండి సదా ఉత్సాహ ఉల్లాసంలో బాప్ సాంగత్యంలో ఉంటూ గమ్యమునకు చేరుకోండి
ఏ పిల్లలకైతే ఈ సమయంలో బాపు పైన 100% నిశ్చయం ఉంచుకుంటారో సర్వ అంకిత భావంతో సమర్పణ భావంతో నడుస్తూ ఉంటారో వారి యొక్క ప్రతి పని సమయమునకు ముందే అయిపోతుంది అది చాలా కళ్యాణకారిగా శుభంగా అవుతుంది ఇలా కాకుండా ఏ పిల్లలకైతే తండ్రి పైన నిశ్చయం తగ్గుతుందో ఏక్ బల్ ఏక్ భరోసా ఒక్కని పైనే విశ్వాసము ఒక్కని పైనే నమ్మకము లేని వారికి సమయానికంటే గమ్యానికి చేరుకోవటం అసంభవం అవుతుంది వాళ్ళ పనిలో కళ్యాణం తక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏక్ బల్ ఏక్ భరోసా బేహద్ బాపు పైన నిశ్చయం తోటి మీరు సమయానికంటే ముందే మీ యొక్క పనిని పూర్తి చేసి గమ్యానికి చేరుకోవాలి అచ్చా పరం శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే।